హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నన్ను చాలామంది మేము ఏ బ్రౌన్ రైస్ యూజ్ చేస్తాము అని చెప్పి చాలామంది చాలాసార్లు కమెంట్ చేస్తున్నారనమాట. యాక్చువల్గా అయితే చాలా వరకు నాకు అంత ఎక్కువ బ్రాండ్స్ అయితే గుర్తులేవు కానీ, బట్ మోస్ట్లీ అయితే మాత్రం లక్ష్మీ బ్రాండ్లో ఉంటుంది కదా బ్రౌన్ రైస్, సోనామసూరి బ్రౌన్ రైస్, అది ఎక్కువ తీసుకొస్తూ ఉంటాము. బట్ ఈ మధ్య కొంచెం మేము వెళ్తున్న ఇండియన్ స్టోర్లో దంపుడు బియ్యం అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. సో అది తీసుకొస్తూ ఉన్నాము. సో లాస్ట్ టైం తెచ్చింది బాగానే ఉంది. మరీ బ్రౌన్ రైస్ అంత కొంచెం అదొక రైస్ గట్టిగా ఉంటుంది చూసారా, అట్లా లేకుండా కొంచెం బాగానే ఉందన్నమాట. బట్ ఈసారి లాస్ట్ టైం తెచ్చిన బ్రాండ్ అవైలబుల్ లేకపోయేసరికి, ఇందాక మీరు చూసారు కదా స్టార్టింగ్లో తెలుగు అని చెప్పి ఉంది కదా, సో అది తీసుకున్నాం అనమాట. సోనామసూరి హ్యాండ్ పౌండ్ రైస్ అని ఉండేసరికి సేమ్ లా ఉంటుందేమో అని తీసుకున్నాము. కాకపోతే ఇది కొంచెం ఏమంటారు, దాని మీద రాసి ఉందనమాట. నేను కూడా ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తానే చూస్తూ ఉన్నాను, సింగిల్ పాలిష్డ్ అని ఉంది కదా, సో మేబీ కొంచెం పాలిష్ చేశారనుకుంటా. సో ఎగ్జాక్ట్గా మనకు వైట్ రైస్ లాగా ఉండదులే కానీ, బట్ అట్లా అని బ్రౌన్ రైస్ లాగా కూడా ఉండదనమాట. సో ఎవరైనా మేబీ ఇంకా అంటే బ్రౌన్ రైస్ అస్సలు తినలేము అన్నోళ్ళు ఉంటారు చూసారా, అట్లాంటి వాళ్ళు మేబీ దీంతో స్టార్ట్ చేయొచ్చు అనుకుంటా. సో కొంచెం వైట్ రైస్ లానే ఉంది, బట్ స్టిల్ కొంచెం అంత వైట్గా ఉండదు అనమాట. సో కొంచెం చేంజ్ ఉంటుంది. సో మేబీ ఇట్లా స్టార్ట్ చేసి తర్వాత స్లోగా బ్రౌన్ రైస్కి చేంజ్ అయిపోవచ్చు. ఎవరి ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ హంచ్ సర్ప్రైజ్ ఫర్ యు. హంచ్ సర్ప్రైజ్ ఫర్ మీ? No, Hanji is not going to give any surprise for mommy. No. Why, amma? Because Sanjay not get crying and you're not going to give my present. No. Allah check me on day, Mata. Oh, ee din thota? హంచు అసలు చాలా వరకు అంత ఎక్కువ అంటే అదొక పిల్లలంటే అదొక అమాయకంగా క్యూట్గా చెప్తారు చూసారా, అట్లా చాలా వరకు చెప్పడనమాట. అన్నీ అరిసే చెప్తూ ఉంటాడు, ఎప్పుడో కొన్ని కొన్ని చిన్న చిన్న క్యూట్గా చెప్తూ ఉంటాడు. సో అట్లాంటివి నాకు బాగా నచ్చుతూ ఉంటాయి అనమాట. ఇందాక చూసారా అట్లా తల ఊపుతూ ఉన్నాడు. సో నేను నన్ను వాటితో ఆడుకోవటానికి రమ్మన్నాడు అనమాట, నేను రానమ్మా నాకు పని ఉంది అని చెప్పాను. అందుకని చెప్పి వాడు నాకేం సర్ప్రైజ్లు ఇవ్వడంట, అదే చెప్తా ఉన్నాడు అక్కడైతే. అండ్ ఇంకా ఇక్కడైతే వాళ్ళ నాయనమ్మ పనిచేస్తూ ఉంటే వాడు కూర్చొని అక్కడ కూర్చొని చూస్తూ ఉండాలంట. సో కాల్ చేసి మరి అది ఎక్కి కూర్చున్నాడు. అండ్ అత్తయ్య ఏమో చికెన్ కర్రీ చేస్తూ ఉన్నారు. సో ఈరోజు మాకు నాటుకోడి దొరికింది అనమాట ఇండియన్ స్టోర్లో, సో అది తీసుకొచ్చాము. సో ఆ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఆబ్వియస్లీ నాటుకోడి అంటే కొంచెం పులుసులా చేస్తేనే బాగుంటుంది కదా, ఎక్కువ అంటే ఫ్రైలాగా అట్ల కన్నా, ఎందుకంటే అది ఆల్రెడీ గట్టిగా ఉంటుంది. సో ఇంకా ఫ్రైలా చేసుకుంటే ఇంకా గట్టిగా ఉంటుంది కదా. సో పులుసులాగా అయితే అత్తయ్య బాగా చేస్తారనమాట. సో అందుకని అత్తయ్య చేయమని అడిగితే చేస్తూ ఉన్నారు. నార్మల్గా రెగ్యులర్గా మనం కొంచెం గ్రేవీ కర్రీ చేసుకుంటాం చూసారా, అట్లానే చేశారు. బట్ కొన్ని కొంచెం ఇందాక రోట్లో వేశారు చూసారా, ఆ మసాలా కొంచెం వేరేది వేశారనమాట. అండ్ అది కాకుండా ఒక్క టమాటా వేశారు, ఎక్కువ వేసుకోకూడదంట, మళ్ళీ టమాటా కూరలాగా ఉన్నట్టుంటుందంట. సో ఒక్కటి వేసుకుంటే మంచిగా గ్రేవీ ఉంటుంది అండ్ అలానే లైట్గా పులుపు టేస్ట్ కూడా యాడ్ అవుతుంది కదా, సో బాగుంటుంది అని చెప్పారు. సో అలా అత్తయ్య చికెన్ కర్రీ చేస్తూ ఉంటే హంచ్ ఒకటే గోల్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంక ఈ గోల్ ఆపాలంటే పడుకోబెట్టాను తప్ప వేరే మార్గం లేదని అర్థమైపోయింది. ఇంకా తీసుకెళ్ళి పడుకోబెట్టేసా అనమాట. సో ఇది మా రోజు బెడ్ టైం రొటీన్ అని చెప్పొచ్చు. లిటిల్ బ్లూ ట్రక్ రోల్డ్ ఇన్ టు ద సిటీ. Isn't it pretty? It is pretty. Let's go to another page. Yep. ఇది డబ్బుల్లో అక్కడ బస్ అమ్మ ఇక్కడ పైన ఉంటారు కింద ఉంటారు అని చెప్తే మామీ డాడీ అంటే ఇక్కడ కూర్చుంటారంట, మామీ డాడీ హంచి ఇక్కడ కూర్చున్నారంట. ఆహా, న్యూయార్క్ వెళ్ళినప్పుడు do you remember that? Yeah. We sat on a... ఏం చేసాం అమ్మ అంటే సిటీ చూడటానికి వెళ్ళామంట. Went to watch city? Yeah. At the end. అదిగో ఇక్కడ కూర్చున్నామంట. Where did we sit? We sit here. Here? Here and here. Okay, what did we do that day? We go to the toy store. నిన్న చెప్పిండు అదే సిటీ చూస్తానికి వెళ్ళి అంట, పైన టాప్ ఉందా అంటే లేదంట. ఏమైనా కొద్దిగా నీళ్ళు వేసా ఉడకాలుగా బాగా. అయితే స్కిన్ అను మొక్క గట్టిగా ఉంది కాబట్టి మునుపు వండిన అంత మెత్తగా అయితే ఉండదు. ఎందుకని? లోపల అయితే మెత్తగా ఉంటది.
సో అలా అత్తయ్య చేసిన నాటు కోడి పులుసు అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ ఇందాక రైస్ కొత్త రైస్ తెచ్చాం కదా, సో అదే అనమాట. ఇక్కడ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటారు కదా, సో ఎగ్జాక్ట్గా బ్రౌన్ రైస్ లాగా అయితే లేదనమాట, వైట్ రైసే కొంచెం కొంచెం వేరే కలర్లో ఉంది అంతే. సో ఆల్రెడీ చెప్పినట్టు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ట్రై చేయొచ్చు అనమాట. అండ్ చికెన్ కర్రీ కూడా కాబట్టి బ్రౌన్ రైస్లో చికెన్ కర్రీ అంత మంచిగా ఉంటుంది, బట్ రైస్ కొంచెం డిఫరెంట్ ఉండేసరికి మంచిగానే ఉందన్నమాట. అండ్ ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్. నెక్స్ట్ డే మార్నింగ్ మేమిద్దరం జిమ్కి వెళ్ళాము. సో వీకెండ్ కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం ఓపిక చేసుకుని అయినా వెళ్తాం అనమాట, కనీసం వీకెండ్ అన్న వెళ్ళాలి కదా. సో మార్నింగ్ జిమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రోజు అయితే మాత్రం మాకు ఒక బర్త్డే పార్టీ కూడా ఉందన్నమాట. సో బర్త్డే పార్టీ ఆబ్వియస్లీ కిడ్స్ది కదా, ఏదో ఒక గిఫ్ట్ తీసుకుందాం అని చెప్పి ఇక్కడ స్టోర్కి వచ్చాం అనమాట. సో ఈ రోజు అయితే నేను ఈ బార్బీ డాల్, నాకు తెలియదు అది బార్బీయో కాదో, సో ఆ టైప్ ఆఫ్ డాల్ అయితే తీసుకున్నాం అనమాట. నాకు ఇలాంటి డాల్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. నాకు హంచ్కేమో అస్సలు ఇవ్వలేను కదా, మేబీ నేను అంతకుముందు కూడా చెప్పానేమో చాలాసార్లు, నాకు నిజంగా చాలా చాలా ఇష్టం అనమాట. సో ఎవరైనా మా ఇంటికి అంటే ఎప్పుడైనా అమ్మాయిలు వస్తున్నారు అంటే నేను ఎక్కువ ఇట్లాంటివే కన్సిడర్ చేస్తూ ఉంటాను. వాళ్ళు ఆడుకుంటారో లేదో తెలియదు కానీ నాకు అది కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే చూసారా నాకు అది బాగా నచ్చుతూ ఉంటుంది అనమాట. సో మేబీ హంచికి ఇవ్వలేను కాబట్టో తెలియదు కానీ నాకు కొంచెం వీటి మీద ఎక్కువ ఇష్టం ఉందనే చెప్పాలి. ఇదే పని ఎప్పుడు ఆయన, అందుకే నన్ను పద్దాగా బయటకు వెళ్ళి రాగానే సర్ప్రైజ్ సర్ప్రైజ్ అండి. ప్రతిసారి ఎక్కడ తెస్తారు సర్ప్రైజ్ నువ్వు ఇస్తే ఇస్తే అవుతుంది. మంచి వాళ్ళ మామికి ఏమి ఇంకో పెట్టట్లేదా? వారు బార్లు తీసుకోవా కవర్లో. Yeah, thank you. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పుంటాను కదా, ఎవరు బర్త్డే అయినా సరే వాళ్ళకి గిఫ్ట్ తీసుకోవడానికి వస్తాం కదా, సో ఆ గిఫ్ట్ తీసుకున్నాము అంటే ఖచ్చితంగా హంజుగడికి కూడా తీసుకోవాల్సిందే అనమాట. ఇది కాకుండా వాడు ఏడుస్తూ ఉంటాడు అప్పుడప్పుడు స్కూల్ నుంచి రాగానే నాకు ఏదో ఒక టాయ్ స్టోర్కి తీసుకెళ్ళండి అట్లా అని చెప్పి అప్పుడప్పుడు, అప్పుడు కూడా బాగా ఇద్దరం ఖాళీగా ఉంటే తీసుకెళ్తూనే ఉంటాం అనమాట. సో వాడికి అది అలవాటు అయిపోయి ఇంటికి రాగానే మేమిద్దరం ఇప్పుడు ప్రజెంట్ అంటే అత్తయ్య ఉన్నారు కాబట్టి ఇంట్లోనే ఉంటున్నాడు కదా, మేమిద్దరం ఎక్కడికి వెళ్ళి అంటే వాడి ఇంట్లో ఉండి మేమిద్దరం ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా వెంటనే వెళ్ళి కారులో ఎత్తుకోవటం, ఆ తర్వాత ఏం కనిపించకపోతే ఓ డిసప్పాయింట్ అయిపోవటం, ఇవన్నీ ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. సో అందుకే ఈరోజు నాకు దేవాలయం ఉన్నా కూడా ఏం తీసుకురాలేదు. అండ్ ఇంక ఇక్కడైతే అత్తయ్య హంచినది కూడా రెడీ చేసేసారు. అండ్ నా కోసం సతీష్ నాకు ఒక ఎగ్ దోశ కూడా వేశాడు అనమాట, సో నేను అది ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. సో మా అత్తయ్య రెడీ చేసిన దానికి నేను హంచిన రెడీ చేసిన దానికి ఈజీగా డిఫరెన్స్ చెప్పేయచ్చు అనమాట. మా అత్తయ్య ఏమో రాముడు మంచి బాళ్ళు అన్నట్టు హంచుగాని కూడా వీలైనంత గుడ్ బాయ్ లాగా చూపించడానికి ట్రై చేస్తూ ఉంటారు, మంచిగా పాపడి తీసుకొని చూసారా ఇలా అనమాట. నేనేమో ఆ జుట్టు అంతా చెరిపేసేసి మామూలుగా అదొక కొంచెం క్రేజీగా చేస్తూ ఉంటా అనమాట, బట్ ఆబ్వియస్లీ ఇలా కూడా బాగుంటాడు కాబట్టి అన్నిసార్లు నేను ఏమి వాడి లుక్ ఖరాబ్ చేయను. వెళ్ళొచ్చు ఆ వీడియో నేను ప్రస్తుతానికి తీస్తా. బానే ఉందా చీర? బాగుంది. బాగుందా? ఫస్ట్ నీకు నచ్చలే కదా అసలు, కొంచెం ఇది అంతో హెవీగా ఉందిలే కానీ బట్ ఓవరాల్ కట్టుకుంటే పర్ల కదా, అంతే. మధ్యలో లైట్ వచ్చింది అదే ఆ కాంబినేషన్స్ అట్లా చెప్పలేము అన్నమాట. అంతేలే, ఓకే పైప్ కట్టుకున్నట్టున్నా బట్ ఓకేలే. వచ్చాక
లైటింగ్ మేము ఈరోజు మహాలక్ష్మి బర్త్డే పార్టీకి వెళ్ళాం అనమాట. పేరుకు తగ్గట్టే మహాలక్ష్మిలా ఉంటుంది. నేను తనని చూసేటప్పటికి చాలా చిన్న పాప, ఇప్పుడు థర్డ్ బర్త్డే అనమాట. సో నేను చూసినప్పటికీ 1 ఇయర్ లోపు, మేబీ అరౌండ్ 6-7 మంత్స్ అనుకుంటా. అసలు ద క్యూటెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. మా హౌస్ వార్మింగ్ కూడా వచ్చింది. సో ఇంకా చెప్పాలంటే తనే ఆ రోజు ఇంకా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు అనమాట. ఇప్పటికి కూడా హౌస్ వార్మింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు. సో అంత అంత క్యూట్గా ఉంటుంది. సో అంత చిన్నప్పుడు చూశాను కదా, అప్పుడే 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయా అనిపిస్తూ ఉందన్నమాట నాకైతే తనని చూస్తూ ఉంటే. అండ్ ఇంక ఇది వాళ్ళ ఫ్యామిలీ పిక్చర్ అనమాట. సో పాప వాళ్ళ మదర్ పేరు సుబ్బు. సో సుబ్బు వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీ అనమాట. యాక్చువల్గా నాకు సుబ్బు ఎలా పరిచయం అంటే, వాళ్ళ మదర్ మన వీడియోస్ చూస్తూ ఉంటారు. మేబీ నా వీడియోస్లో కూడా ఒకసారి చెప్పాను, నేను ఆ ఆంటీకి అది సర్ప్రైజ్ ఇచ్చాను అనమాట. సో సుబ్బయ్యే ప్లాన్ చేసింది. సో ఆంటీకి తెలియకుండా నేను ఒకసారి వీళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. అప్పుడు ఆంటీ కూడా ఇక్కడే ఉన్నారు. సో ఎంత సర్ప్రైజ్ అయ్యారంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఆంటీ రియాక్షన్ నాకు ఇంకా అలానే గుర్తుండిపోయింది. సో అప్పటి నుంచి ఇంకా మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్ అయినా కూడా వాళ్ళు తప్పకుండా వస్తారు. అండ్ వాళ్ళ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ అయినా కూడా వెళ్తూ ఉంటాం అనమాట. ఒక్క లాస్ట్ ఇయర్ మాత్రం వెళ్ళలేకపోయాను. లాస్ట్ ఇయర్ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా తన బర్త్డేకి వెళ్ళలేకపోయాను. ఆ రోజు నాకు కొంచెం ఆఫీస్ వర్క్ వల్ల వెళ్ళలేకపోయాను అనమాట. బట్ అందరూ కూడా చాలా బాగా మాట్లాడతారు. నాకు అక్కడ ఇంకెవరూ తెలియదు అనమాట వీళ్ళు తప్ప. బట్ నేను మాత్రం పార్టీ చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు ఆపేశారు కదా, టైం అంతే. సేమ్ థమ్స్ అప్. సుబ్బు కూడా అంతకుముందు యూట్యూబ్లో వీడియోస్ చేసేవాళ్ళు అనమాట. కాకపోతే కొంచెం బాబు పుట్టిన తర్వాత బిజీ అయిపోతారు కదా. సో ఇంకక్కడి నుంచి కొంచెం తగ్గించేశారు. సో సతీష్ అందుకే ఇందాక అడుగుతూ ఉన్నాడు అనమాట. బట్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది నన్ను అయితే మాత్రం. నేను అసలు అందరినీ అడగను కూడా అనమాట, నేను వీడియో తీసుకున్నా అట్లా అని చెప్పి. బట్ ఆంటీ కూడా చూస్తారు కదా అని చెప్పి నేను ఇంకా అడిగాను అనమాట. బట్ తను చాలా బాగా అంటే తీసుకో, నాకేం పర్లేదు, అట్లేం ఉండదు, మంచిగా తీసుకో అట్లా అని చెప్పింది అనమాట. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా సుబ్బు వాళ్ళు అయితే మాత్రం గార్డెనింగ్ చాలా బాగా చేస్తారనమాట. నేను హ్యూస్టన్ వచ్చిన కొత్తలో అంటే అప్పుడే ఫస్ట్ టైం వీళ్ళనే చూడటం అనమాట, అంత మంచిగా గార్డెనింగ్ చేయటంలో. అంటే అప్పటికి ఇంకా ఇప్పుడు ఇంకా ఇది మార్చే కదా. సో అప్పుడు నేను అరౌండ్ జూన్ జూలై ఆ టైంలో వెళ్ళాను అనుకుంటా. బాగా అప్పటికి మొక్కలన్నీ కూడా బాగా పెద్దగా అయిపోయాయి, ఉన్నాయి మొత్తం, అదంతా కూడా ఫిల్ అయిపోయి ఉందనమాట. సో చాలా బాగా అనిపించింది. బట్ అప్పుడు నాకు గార్డెనింగ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నాకు పెద్దగా ఐడియా కూడా లేదనమాట ఇంకా చెప్పాలంటే. సో నేను అక్కడ నుంచి ఏమి ఇన్పుట్
ఫుడ్స్ తీసుకోలేదు, జస్ట్ అబ్బబ్బలే ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి, అంత పెద్దగా ఉన్నాయి ఇట్లా చూసానే తప్ప బట్ ఇంకేం చూడలేదు అనమాట. బట్ ఈరోజు కొంచెం డీటెయిల్గా, ఇప్పుడు నాకు కూడా కొంచెం ఐడియా ఉంది కాబట్టి కొంచెం డీటెయిల్గా చూసాను అనమాట. అంటే వాళ్ళు చూసిన తర్వాత అసలు మంచిగా అనిపించింది. అంటే పెద్ద ఇప్పుడు ఆ సెటప్పే చూసారు ఇప్పటిదాకా నేను ఆ ట్రైలర్స్ అవన్నీ ఎట్లా పెట్టాలి ఓ సతమతం అయిపోతా ఉన్నా అనమాట. బట్ వీళ్ళు చూసిన తర్వాత వాళ్ళు మంచిగా సింపుల్గా అరేంజ్ చేసుకున్నారే, సో ఇట్లా కూడా చేయొచ్చు అని అప్పుడే అనిపించింది అనమాట నాకు. అంటే ఓ ఏదో పైపు, నేను మొన్న కూడా చెప్పాను కదా పందిరి వేసేయాలి అది ఇది అని ఆలోచించేస్తున్నాను, బట్ జస్ట్ అట్లా గోడకు పెట్టారనమాట. ఓకే ఇది కూడా బాగుంది కదా మంచిగా ఇట్లా వర్క్ అవుతుంది అట్లా అనిపించింది. సో అలా కొన్ని ఇన్పుట్స్ అయితే మాత్రం తీసుకున్నాను. బట్ గార్డెనింగ్ అయితే మాత్రం చాలా బాగా చేస్తారనమాట. యాక్చువల్గా వింటర్లో కూడా, వింటర్లో ఇక్కడ చాలా వరకు పోతూ ఉంటాయి కదా, సో వాటన్నిటిని కూడా మంచిగా చాలా బాగా కేర్ తీసుకుంటారు. సో నేను అంత కేర్ అయితే మాత్రం ఎప్పటికీ తీసుకోలేనేమో నాకు తెలీదు, మేబీ ఇట్లా చేసి కొన్ని ఇయర్స్ తర్వాత నాకు కూడా ఇంకా బాగా ఇష్టం ఉండి అప్పుడు ఏమైనా తీసుకుంటానేమో తెలియదు కానీ, బట్ మా చాలా బాగా తీసుకుంటారు వాళ్ళైతే మాత్రం. బట్ ఆంటీ మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే మాత్రం వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, ఎందుకంటే మీరు అంత ముందు అంటే నా వీడియోస్ చూసి ఉండకపోతే మాత్రం నాకు అసలు సుబ్బు వాళ్ళు పరిచయం అయ్యే వాళ్ళే కాదు, అండ్ మేము ఇన్ని రోజులు ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం కూడా కాదు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో పార్టీ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే ఇంకా హన్షన్ కొంచెంసేపు పడుకోబెట్టేసి ఆ తర్వాత ఇంక ఇక్కడ నేను మందారాలు అవి కట్ చేసుకొని పెట్టుకుంటా ఉన్నా అనమాట. మా ఎంట్రీ బేలో వినాయక్ కుర్తి ఉంది కదా, సో అందులో ఫ్లవర్స్ అవి మారుస్తూ ఉన్నాను. సో లాస్ట్ టైం రోజ్ ఫ్లవర్స్ అవి పెట్టాం కదా, అవి కొంచెం పాడిపోయాయి అనమాట. ఇంకా నాకు దాని మీదే ఉండే, బట్ నేనేమో చేంజ్ చేయకూడదు. సో ఫైనల్ ఇంకా ఈ రోజు అందుకే ఇంక వెంటనే అవే మారుస్తూ ఉన్నాను. ఇక్కడైతే మాత్రం మందారాలు పెడతా ఉన్నాను. నేను కొన్నేమో విచ్చుకున్నాయి, కొన్నేమో విచ్చుకోలేదనమాట. అవి కూడా తెచ్చాను. విచ్చుకున్నాయి మంచిగానే ఫ్లోట్ అయ్యాయి కానీ, బట్ విచ్చుకొని మాత్రం అవ్వలేదన్నమాట, అట్లా ఫ్లాట్గానే పడ్డాయి. సో అంటే వాటర్లో వేస్తాం కదా తర్వాత అయినా విచ్చుకుంటాయిలే అట్లా అనుకున్నాను, కాకపోతే అవి అట్లా లేవన్నమాట. బట్ అన్నీ విచ్చుకున్న పెడితే మాత్రం బాగుంటాయి. సో ఈరోజు అన్నీ ఎక్కువ పూయలేదన్నమాట. ఒకరోజు మంచిగా పూస్తాయి, రెడ్ చెట్టు ఉంది కదా రెడ్ మందారం, అది చాలా పూస్తాయి అనమాట. బట్ ఆ రోజు అంత ఎక్కువ పోయలేదు, ఒకటో రెండో ఉన్నాయి. సో ఇంకా అవే తెచ్చి పెట్టేశాను. అండ్ ఇంక ఇక్కడైతే నేను సతీష్ బయటకు వెళ్తా ఉన్నాము. అత్తయ్య హన్ష ఇద్దరు పడుకున్నారనమాట. సో ఇంకా మేము బయటకు వెళ్తా ఉన్నాము. నేను ఏదైనా నాకు ఏదైనా కొంచెం హాయిగా ఉండే డ్రెస్ ఒకటి కొనిపెట్టవా అంటే ఇంకా దానికి తీసుకెళ్తా ఉన్నాడనమాట. బట్ ఇంటికి రాగానే ఆ శారీ మేకప్ అవన్నీ తీసేస్తే ఎంత హాయిగా ఉంటుందో కదా. యాక్చువల్గా ఈరోజు బర్త్డే పార్టీయే కాబట్టి నేను శారీ వేసుకుందాం అనుకోలేదన్నమాట. అంటే కొన్ని పార్టీస్ ఏంటంటే ఎక్కువ అందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా శారీస్ వేసుకొని వస్తారు కాబట్టి ఇంకా కొంచెం వేసుకోవాలి అట్లా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఈరోజు అయితే బర్త్డే పార్టీ కాబట్టి డ్రెస్ వేసుకున్నా పర్లేదన్నమాట. సో అట్లనే అనుకున్నాను కానీ, బట్ నాకే అనిపించింది ఎందుకో చీర కట్టుకుని నాకు కొన్ని రోజులు అయినట్టు. సో అందుకే ఇంకా శారీ వేసుకున్నా అనమాట. అండ్ ఇంక ఇక్కడైతే వచ్చి నేను డ్రెస్సెస్ అవి ట్రై చేస్తూ ఉన్నాను, బట్ నాకు ఏది అంత భయం నచ్చలేదు. యాక్చువల్గా ఈ వీడియో నేను ఇందులో పెడదామని తీయలేదన్నమాట, జస్ట్ సతీష్కి బైక్ వచ్చిన తర్వాత చూపించడం కోసం అని కొన్ని తీసుకుంటూ ఉంటాను. సో ఫొటోస్ తీసుకోవచ్చు, ఫొటోస్లో ఆబ్వియస్లీ మంచిగానే ఉంటాయన్నమాట, ఫొటోస్లో అంత అర్థం కాదు, బట్ వీడియోలో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో అందుకని చెప్పి చిన్న చిన్న వీడియోలు అయితే తీసుకుంటా ఉంటాను అనమాట. సో మొత్తానికి ఒక ఫోర్ తెచ్చుకున్నాను కానీ, బట్ నాకు ఏది అంత అయితే నచ్చలేదన్నమాట. సో ఇంకేం తీసుకోలేదు. అండ్ ఈరోజు నా శారీ ఎలా ఉంది అనేది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో అంతే ఇంకా ఈ వీడియో అయితే ఇంక ఇద్దరితో ఎండ్ చేస్తా ఉన్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీన్ నెక్స్ట్ బ్లాగ్. బై బై.